అందరికి నమస్తే లొల్లా, వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. ఎట్లున్నారోళ్ళు అందరూ, మంచుకున్నారా? నేనైతే మంచుకున్నాను లొల్లా. మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. తెలంగాణ అసెంబ్లీలో మిషన్ గన్ ఉన్నది, దాని పేరే హరీష్ రావు. కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఒక దిక్కు, హరీష్ రావు సార్ ఒక్కడొక్క దిక్కు. మిషన్ గన్నుతోటి పటపటపట కాల్చినట్టే సారు మాటల తూటాలిడుస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మెస్లకుంట అయిపోయినరు. నిప్పుతోట ఆడి గెలవచ్చేమో గానీ హరీష్ సార్తో సబ్జెక్టు మాట్లాడుట్లా గెలుసుడు ఎవ్వల తరం కాదు. ఇలా అసెంబ్లీలో గదే జరిగింది. సారు మిషన్ గన్ను లెక్కనే మాటల తూటాలను విడిచిపెడితే జవాబులు చెప్పలేక ఎడ్డమంటే తెడ్డమన్నట్టు తప్పించుకొని చూసిండ్రు అధికార పార్టోళ్ళు. కరెంటు కోతల మీద సర్కార్ను హరీష్ సార్ ఎట్లా ఊచకోత కోసిండో చూడుండ్రి. మీరు ఒక్క 10 నిమిషాలు టీ బ్రేక్ ఇయ్యండి, నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం. రోడ్డు మీద పోయే 10 మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచుకుందా, కాంగ్రెస్ వచ్చిన 8 నెలల్లో కరెంటు మంచుకుందా అని అడుగుదాం. కుల్లం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష, మాది బాగలేదు పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష. ఇన్నరా, నేను బట్టి అన్న ఇద్దరం బయటకు పోదాంపా, గన్ పార్క్ కాడ నిలబడదాం, తోబట్టి పోయేటోళ్ళని అడుగుదాం. మేమున్నప్పుడు కరెంటు మంచుగుందా, కాంగ్రెస్ వల్ల పాలనల కరెంటు మంచుగుందా? మీ పాలనల కరెంటు మంచుగుంది అంటే దేనికంటే దానికి సిద్ధమని సవాల్ చేసిండు సార్. ఇట్లా కరెంటు మీద సవాల్ చేస్తే, అగో మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొంతమందికే ఇచ్చిండ్రని టాపిక్ డైవర్ట్ చేసి సవాల్ నుంచి తప్పించుకో చూసిండ్రు. నీతులు మందికి చెప్పనీకే ఉంటాయి గాని మనకు కాదన్నట్టున్నది కాంగ్రెస్ వల్ల వ్యవహారం. పార్లమెంట్లో రాహుల్ గాంధీ సార్ ఏమంటాడు, ఏందండి అన్యాయం, ప్రతిపక్ష సభ్యులం, మేము మాట్లాడుతుంటే మమ్మల్ని కెమెరాలో చూపియాలే గానీ ఊకే స్పీకర్ను చూపిస్తారేంది, మోడీ గారు మమ్మల్ని చూపియొద్దని చెప్పిండ్రా అని గరమైండు. పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షం గుండి కెమెరాలు చూపియకుంటే అంత గరమైనప్పుడు మరి తెలంగాణ అసెంబ్లీలో వీళ్ళు చేసే కథ ఎట్లున్నదో చూడుండ్రి. మనదైతే మంగళారం, అందుకైతే సోమారం అన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళ తరీక. పార్లమెంట్లోనేమో మేము మాట్లాడుతుంటే మమ్మల్ని చూపిస్తలేరని బీజేపీ సర్కారు మీద, స్పీకర్ మీద గరమవుతారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలకిచ్చే ఇలువ అని నీతులు వలుకుతారు. కానీ కోడలకు బుద్ధి చెప్పి అత్తదేదో పని చేసిందన్నట్టు వీళ్ళు చేస్తున్నదేందో మరి. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే కెమెరా ఆళ్ల మీద ఉంచాలి కదా, కానీ ఊకే స్పీకర్ సార్నే చూపిస్తున్నారు. మరి టీవీలో చూస్తలకు మాట్లాడేది ఎవరని ఎట్లా తెలుస్తుంది? ఎవరు మాట్లాడితే వాళ్ళ దిక్కు చూపించాలి, అప్పుడే జనాలకు రీచ్ అవుతుందని అసెంబ్లీలో స్పీకర్ సార్ను కోరిండు హరీష్ సారు. ఒక చిన్న మీ ద్వారా ప్రభుత్వానికి, మీకు, మీతో కూడా ఒక చిన్న విజ్ఞప్తి అధ్యక్ష. నేను ప్రారంభించే ముందు మేము మాట్లాడేటప్పుడు అధ్యక్ష కొంచెం ఆ టీవీ స్క్రీన్ మమ్మల్ని చూపించలేరు అధ్యక్ష. నిన్న మొన్న కూడా అట్లే అయింది. మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్పిండ్రు. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే స్క్రీన్ చూపిస్తలేరని చెప్పిండ్రు. రాహుల్ గాంధీకి వారసులు అని చెప్పుకునే మీరు కనీసం అట్లాంటి పని చేయకుండా మేము మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాన్ని చూపించాలి, అది స్క్రీన్లు తిప్పొద్దని మీ ద్వారా విజ్ఞప్తి అధ్యక్ష. పార్లమెంట్లో మీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ఆయనను చూపిస్తలేరని అంటున్నాడు. మరి ఆయన వారసులు మీరు ఇక్కడ అట్లా చేయకూరి ప్లీజ్ అని కోరబట్టిండు. ఇది మొదటిసారే కాదు, మొన్నట్లో కూడా కేటీఆర్ సార్ గిదే అడిగిండు. అయినా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడేదైతే బయటకు చూపిస్తలేరు. మరి ఎందుకో అట్లా అన్నది ఎవ్వరికి సమజైతలేదు. తాను పట్టిన కుందేలకు మూడే కాలు అన్నట్టు వంటెద్దు పోకడ పోతుండా ముఖ్యమంత్రి సారు. ఐఏఎస్ల సలహాదారులు ఏమన్నా చెప్తే మీరేందువా నాకు చెప్పేది అని తీసిపడేస్తుండా, అంటే అవుననే జవాబులు వినబడుతున్నాయట సెక్రటేరియట్ దిక్కు. మావానికి అన్ని మంచి గుణాలే ఉన్నాయి, ఒకటి తనకి ఏం తెలియదు, రెండు ఇంకొకరు చెప్తే వినడు అన్నట్టున్నదట సీఎం సార్ వ్యవహారం. తాను పట్టిన కుందేలకు మూడే కాలు అన్నట్టు మొండిగా పోతుండని గుసగుసలు పెట్టుకుంటుర్రట సార్ చుట్టుండేటోళ్ళు. సార్కు తెలియని ముచ్చట్లలో కూడా గిట్లా కాదు గట్లా అనేవాళ్ళని అన్నా కూడా, ఏందివా నాకు మీరు చెప్పేది తోకమట్ట, నాకు తెలియదనుకుంటుర్రా అయ్యట్లా అని మొండిగా బెదిరిస్తుండని సీనియర్ ఆఫీసర్లు చుట్టుండేటోళ్ళు నెత్తులు కొట్టుకుంటుర్రని చెవులు కొరుక్కుంటున్నారట సచివాలయం దిక్కు. అయితే మొన్న ధరణి మీద రివ్యూ మీటింగ్ పెట్టిండు సీఎం సారు, దానికి అందరు పెద్ద ఆఫీసర్లు వచ్చిండ్రు. మరి ఏమైందో ఏందో కానీ ఈ మీటింగ్ అయిపోగానే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రేమంట్ పీటర్ సారు ఆయన ఫేస్బుక్ డీపీని ఇట్లా నల్లగా పెట్టుకున్నాడు. రేవంత్ పీటర్ సారు సౌమ్యుడు, ఎవ్వలతోటి లొల్లులకు పోని మనిషి అన్న పేరున్నది అధికార వర్గాల్లో. అటువంటి సార్కి ఎందుకంత కోపం వచ్చింది? ధరణి రివ్యూ మీటింగ్లా ఏం జరిగింది? సర్కారు మీద నిరసనకే పీటర్ సార్ ఇట్లా నల్ల డీపి పెట్టుకుండా అని మస్తు మంది అనుమానపడుతున్నారు. లేకుంటే తిరుగుబాటు సంకేతమా ఇది అనే చర్చ నడుస్తుందట సచివాలయ వర్గాల్లో. కేటీఆర్ సారు, కేసీఆర్ సారు, హరీష్ సారు ఎప్పుడొక మాట చెప్తుంటారు, తెలంగాణకు బీఆర్ఎస్ఏ శ్రీరామరక్ష అని.
అది ఎంత నిజమో మొన్న బడ్జెట్లో తెలంగాణకు గాడిద గుడ్డిచ్చినప్పుడు చూసిండ్రు కదా, 16 మంది ఎంపీలని ఇయ్యండ్రి, కేంద్రంలో మన పతారేందో చూపిస్తామని ఓట్లకు ముందు కూడా చెప్పిండ్రు. కానీ పువ్వు గుర్తుల మాటలు నమ్మి వాళ్ళకి 8 సీట్లు అప్పజెప్తే తెలంగాణకు వచ్చిన పాయిదా ఏంది? బడ్జెట్లో గుండు సున్నా. బడేబాయి అని మర్యాద ఇచ్చి మరీ పిలుచుకున్న సోటేబాయికి ఆ బడేబాయి ఇచ్చిన ఇలువేంది? గుండు సున్నా. అదే బీఆర్ఎస్కి ఎంపీలు ఉంటే ఇవాళ సంకీర్ణ కేంద్ర ప్రభుత్వంలా మన పతార ఎట్లుంటుండే? ఆకారం పుష్టి నైవేద్యం నస్తే అన్నట్టే అవుతున్నది బీజేపీ ఎంపీల కథ. పేరుకి 8 మంది ఎంపీలున్నారు పువ్వు గుర్తు పార్టీకేంచి, కానీ తెలంగాణకు వచ్చిన పాయిదా ఏంది? గుండు సున్నా. 1 రూపాయి అంటే 1 రూపాయి వట్కరాలేదు బడ్జెట్లా. పక్క రాష్ట్రాలకు 1000 కోట్లు వట్కబోతుండే గుడ్లు మిట్కరించి దూరబట్టిండ్రు. మరి అక్కర్రాని చుట్టం ముక్కుతవరమియని దేవుడెందుకన్నట్టు నిన్న బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నను 1 నిమిషం తెలంగాణ కోసం, తెలంగాణ గురించి మాట్లాడమని సవాల్ చేస్తే అష్ట కష్టాలు ఎట్లా పడ్డారో అందరూ చూసిండ్రు. కేసీఆర్ సార్ చెప్పినట్టు శుష్కప్రియాలు, శూన్య హస్తాలు, భభ్రజమానం, భజగోవిందం అన్నట్టే ఉన్నది. బడ్జెటా అంటే జట్టు దోమల బిల్లలా అని అనేటట్టున్నది మన తెలంగాణ ఎంపీల ముచ్చట. రాష్ట్రానికి 4 నిధులు, 4 కేంద్ర సంస్థలు, 4 ఉద్యోగాలు పట్టుకొచ్చే ఎగురం చేస్తారనుకుంటే మన పైసలు తీసుకొని మందికి వంచుతుంటే మా మోడీ గ్రేట్, మా మోడీ విశ్వగురు, మా పార్టీ గ్రేట్ అని డప్పులు కొట్టుకుంటుంటే వీళ్ళనేమనుడు చెప్పుండ్రి. ఇలా అసెంబ్లీలో చూసిండ్రా, హరీ సార్ ఒక్కడు ఒక్క దిక్కు, అధికార పార్టీ లీడర్లంతా ఒక్క దిక్కు. ఒక్కొక్క పాయింట్ మీద మాట్లాడుతుంటే జవాబులు ఇయ్యలేక తడబడ్డరు అధికార పార్టీ వాళ్ళు. జవాబులు చెప్పే తరీక లేక విషయాలను పక్కదోవ పట్టించే ప్లాన్ వేసిండ్రు. గట్లనే పార్లమెంట్లో మనోళ్ళుంటే మనకెంత ధీమా ఉంటుండే? మనకు జరిగిన అన్యాయం మీద పార్లమెంటును స్తంభింపజేసి కొట్లాడుతుంటే గాని ఆ అవకాశం లేకుండా అయిపోయి ఇప్పుడు కోడి పిల్లలను తల్లి కోడి రెక్కల కింద దాసుకున్నట్టు తెలంగాణను రెక్కల కింద దాసుకొని కాపాడేది బీఆర్ఎస్ అని అంటున్నారు తెలంగాణ సోయున్నోళ్ళు. ఇక ఇవ్వాల ఇలాంటి సాహసిద ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మలసేటప్పుడు ఇసడి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేకా. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ మిర్రర్ టీవీ శనార్తి.